Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి భూ కుంభకోణం ఎమ్మెల్యే ఆర్కేకు భద్రత పెంపు. అమరావతిలో భూ కుంభకోణం వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు సైతం నోటీసులు ఇచ్చిన అధికారులు ముందుగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని విచారణకు పిలిచారు. సిఐడి విచారణ అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడారు. మరోవైపు ఆ ఎమ్మెల్యే భద్రతకు సంబంధించి జగన్ సర్కార్ కీలక ఆదేశాలను జారీ చేసింది. వివరాల్లోకి వెళితే గత టీడీపీ హయాంలో అమరావతిలో అసైన్డ్ భూముల అవకతవకలపై తన దగ్గరున్న సాక్ష్యాధారాలన్నింటినీ సిఐడికి అందించినట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. విజయవాడలోని ఏపీసీఐడి కార్యాలయంలో విచారణ ఎదుర్కొనే అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భూములు కోల్పోయిన దళితులు తనకిచ్చిన ఫిర్యాదులను సిఐడికి అందించానని, మంగళగిరిలో సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూములు మోసం జరిగిందని, తాడికొండలో 3000 ఎకరాలు ఇలాగే కొట్టేశారన్న అనుమానం ఉందని, వాటిని కూడా విచారించాలని కోరినట్లు ఆర్కే తెలిపారు. ఇన్సైడ్ ట్రేడింగ్కు సిఐడి నమోదు చేసిన కేసులకు సంబంధం లేదు. ఇది ప్రత్యేక కేసు. రాజధాని పేరుతో జిఓఎంఎస్ నెంబర్ 41ని తీసుకొచ్చి భూములు తీసుకున్నారు. ఒక్క దళితుల భూములే కాదు, ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చిన భూములను కూడా లాగేసుకున్నారు. దళితులకు ఇచ్చిన భూముల అంశంలో 1989 ఎస్సీ ఎస్టీ యాక్ట్, పీఓటీ 1977 యాక్టుల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దళితులకు అన్యాయం జరిగితే ఎవరైనా మాట్లాడొచ్చు, ప్రశ్నించవచ్చు అని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. నిజంగా అమరావతి భూ కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ సహా ఇతరులు ఎవరు ఉన్నా వాళ్ళందరినీ న్యాయస్థానం ముందు నిలబెట్టాలని సిఐడిని కోరానని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. నిజంగా చంద్రబాబు ఏ తప్పు చేయని వ్యక్తి అయితే బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడాలని, సిఐడి కోర్టుల్లో విచారణ ఎదుర్కోవాలని ఆర్కే సవాల్ విసిరారు. ఈ కేసులో స్టే కోరుతూ చంద్రబాబు కోర్టుకు వెళ్లడంపై ఆర్కే ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడానికే చంద్రబాబు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉంటే అమరావతి భూ కుంభకోణంపై ఏపీసీఐడి విచారణ కీలక దశకు చేరడం, ఈ నెల 23న చంద్రబాబును సైతం విచారించనున్న నేపథ్యంలో అసలు ఫిర్యాదుదారుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భద్రతపై జగన్ సర్కార్ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్యే ఆర్కేకు ఇప్పుడున్న గన్మెన్లకు అదనంగా మరో 4 గన్మెన్లను ప్రభుత్వం కేటాయించింది.